నాన్న వెనకబడిపోయాడు అని నేను నాన్న పదం అనే పుస్తకావిష్కరణ సభలో జిఎస్ స్వామి గారి ముందు చదివిన కవిత రచయిత ఇతను ప్రకాష్ నాయుడు పనసకర్ల ఇంటి పేరు. ఇతను దాదాపు 15 ఏళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు. అడపదడప కవితలు విరాస్తున్నాడు. దాదాపు 2010లోనే నా దగ్గరికి వచ్చి నానీలు అనే దాని మీద అతను ముందు మాట సముద్రం దాని పేరు ఏంటంటే గోదావరి కెరటాలని అప్పట్లోనే చాలా మంచి పోయిట్లేదు. ఇన్ఫ్యాక్ట్ దీని తాలూకా బీజం అందులోనే ఉంది. సో ఖచ్చితంగా ఇది ఇప్పుడు అంటే ఇవాళ ప్రపంచం ఎలా అయిపోయిందంటే భావదారిద్యం ఒక ఎవరికైనా పేరు వస్తే నాదని ఇట్లాంటి రోజుల్లో ఇలాంటి కుర్రాన్ని గుర్తించడం మనందరికీ అవసరం. ఎందుకంటే ఇట్ విల్ గివ్ అన్ ఎనర్జీ టు హిమ్. సో నేను మనస్ఫూర్తిగా మనందరి తరఫున ప్రకాష్ని అభినందిస్తూ నిజంగా ఇది యాక్చువల్గా నాన్నగారితో నాకు ఉన్న అనుబంధం ఏంటంటే ఎక్కువ గొడవ పడుతూ ఉంటాను నాన్నగారితో, కానీ ఆయన అంటే చాలా ప్రేమ. ఎందుకు గొడవ పడతావు అంటే ఆయన అంటే ప్రేమ ఎక్కువ కాబట్టి గొడవ పడుతున్నాను అనేది నాకు తర్వాత అర్థమైంది. ఈ 2010లో గోదావరి కెరటాలు అని చెప్పి రాసినప్పుడు, నానీలు రాసినప్పుడు బర్నీ సార్ దగ్గరికి వచ్చి అడిగినప్పుడు సారు చూసి ముందు మాట రాసి నన్ను ఆశీర్వదించడం జరిగింది.